శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు దయచేసి నా బాబుని నాకివ్వు, నేను వెళ్ళాలి. ఎక్కడికి? శివయ్య దగ్గరక? తప్పులేదు చామంతి, ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అని ఒక్క ఆడదనుకుంటుంది. అలాగే ఈ దిక్కుమాలిన మొగుణ్ణి కాకపోతే ఇంకో దిక్కు చూపించే మొగుణ్ణి చూసుకుంటుంది. అరే తప్పు కాదని నీ మెళ్ళలో తాళి కట్టిన నేనే చెప్తున్నాను కదా. జామంతి, నీకు విషయం తెలుసా? కష్టాన్ని జయించినంత తేలిక కాదు విరహాన్ని, తాపాన్ని, కామాన్ని జయించడం. కామాతురాణాం నభయం నలజ్జ అన్నారు. సో తప్పేమీ లేదు. నా ఉద్దేశం అది కాదు జామంతి. నాకు తెలిసి ఒక్కసారి రుచి చూసిన ఆడదాన్నే ఏ మగాడు మర్చిపోలేడు, దాని వెంటే పడతాడు. లేదా తన అందాన్ని కనిపించి కనిపించనట్టుగా ప్రదర్శిస్తూ మాటలతో కవ్వించే ఆడదాని వెంటే పడతాడు. అవును, ప్రస్తుతం ఆ శివయ్య ఏ స్టేజ్లో ఉన్నాడు? ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. నువ్వు నీతి మాలిన వాడివని అందరినీ అలాగే చూస్తావా? కన్ఫర్మ్ కన్ఫర్మ్. నా భార్య, నా భార్య ఇప్పటికీ నిప్పే. ఇదే ఇదే నీలో నాకు నచ్చే గుణం. నాకు నువ్వంటే ఇప్పటికీ ఇష్టం చామంతి. నీతో కలిసి ఉండాలని నేను ఇంకా కోరుకుంటున్నాను చామంతి. నాకు నువ్వు కావాలి చామంతి. నేను నీ అడ్డమైన మాటలు వినడానికి రాలేదు. నేను నీతో వచ్చింది నా బిడ్డ కోసం. దయచేసి నా బిడ్డను నాకిస్తే నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ నా బిడ్డను నాకివ్వు. ప్లీజ్ ప్లీజ్ ఒక చామంతి, ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఏడిస్తే నేను పట్టుకోలేను చామంతి. నీకు కావాల్సింది నీ బాబేగా. చూపిస్తా. నా బాబు ఎక్కడా? నీ బాబు ఎక్కడికి పోడు, తప్పకుండా అప్పగిస్తాను. కానీ అంతకంటే ముందు మన విషయం ఒక్కసారి ఆలోచించు. అదే చామంతి, నువ్వు నన్ను ఎంత అసహ్యించుకున్నా, నా మీద నీకు ఎంత కోపం ఉన్నా, ఎంతైనా ఒకప్పుడు నీ కన్నెరికాన్ని నాకు అప్పగించిన దానివే కదా ఆ అందమైన అనుభవం. ఇంకా ఈ మదనుడి మనసులో పదిలంగా ఉంది. ఆ మధుర క్షణాల్ని నేను ఎలా మర్చిపోగలను చెప్పు. నువ్వు మాత్రం ఎలా మర్చిపోగలవు? తొలి పరిచయం 90 ఏళ్ల వరకు గుర్తుంటుందంటారు. అందుకే మళ్ళీ ఆ మధుర క్షణాల్ని గుర్తు చేసుకుందామా? నా చేయి నీ మీద పడగానే నిన్ను నువ్వు మైమర్చిపోవాలి, నన్ను నీలో ఐక్యం చేసుకోవాలి. కానీ నువ్వేంటి చామంతి ఇలా అంటున్నావు? తప్పు చామంతి, తప్పు.
నిన్ని భర్తని చామంతి. ఇంకా ఈ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదు? నాలో ఉన్న అమాయకత్వాన్ని నా బలహీనతగా చేసుకుని ఆడుకున్నావు. నా జీవితం గురించి నేను కన్న అందమైన కలల్ని కళ్ళలు చేశావు. ఆనందంగా సాగాల్సిన నా జీవితాన్ని కొన్నిటి మయం చేశావు. నా శరీరాన్ని నీ 5 నిమిషాల సుఖం కోసం వాడుకుని నన్ను విడిచి పారిపోవాలనుకున్న నిన్ను అలా వదిలేసినా పోయేది. కనిచ్చి నా తలరాత బలవంతంగా నీ చేత నా మెళ్ళ 3 ముళ్ళు వేయించుకున్నాను. అలా బలవంతంగా భార్యనయ్యాను. కానీ ఆ బంధం గట్టిగా ఉండదని ఆ క్షణంలో గ్రహించలేకపోయాను. ఆ తర్వాత నువ్వు నా విషయంలో ఎన్ని తప్పులు చేసినా చివరికి ఆస్తి కోసం కన్న తల్లినే చంపిన కిరాతకుడు అని తెలిసి ఆ విషయం పోలీసులకు చెప్పకుండా ఆగాను. కేవలం నువ్వు నా భర్తవనే ఒకే ఒక కారణం చేత ఫలితంగా నువ్వు ఏం చేశావు? నన్ను మానసికంగా చంపింది కాక ఏకంగా నా ప్రాణాలే తీయాలని చూసావు. అప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. నా గురించి నిజంగానే నువ్వు అలాగే అనుకుంటున్నావా చమంతి? 100కి 100 పాళ్ళు. మరి నీ మెడలో నేను కట్టిన మంగళసూత్రం ఇంకా ఎందుకు ఉంచుకున్నావు? చెప్పు. దీని అర్థమేంటో చెప్పు. ఆడది తన భర్తని ఎంత కాదని వద్దని అనుకున్నా తన మెళ్ళో తాళి మాత్రం తీయదు. ఎందుకంటే పరాయి మగాడి చూపు తన మీద పడకూడదని భావిస్తుంది కాబట్టి. మెళ్ళో బెల్టున్న కుక్కని చూసి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా దగ్గరికి వెళ్లరో మెళ్ళో తాళున్న ఆడదాని జోలికి ఏ మగాడు వెళ్ళడు. అమారాయ్, కానీ నీ విషయంలో అది రివర్స్ అయింది. ఈ చిలక్కొట్టిన జాంపండు మీద ఆ సిపయ్యగాడి కన్ను పడింది. బాగా ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. పువ్వు మగ్గగా ఉన్నప్పుడు కంటే విచ్చుకుంటేనే మరింత అందంగా ఉంటుంది. అలాగే ఆడది కన్నెగా ఉన్నప్పుడు కంటే తల్లిగా మారిన తర్వాతే కొత్త కొత్త అందాలు సంతరించుకుంటాయి. అందుకేనేమో ఆ శివయ్యగాడు నీ మీద అంతగా మోజు పడుతున్నాడు. అవునా? నా బిడ్డను నాకివ్వు. ఉంటేగా ఇవ్వడానికి ఏంటి? నా బిడ్డ నీ దగ్గర లేడా? ఏంటి నవ్వుతున్నావు? నా బిడ్డ నీ దగ్గర ఉన్నాడని ఎందుకు చెప్పావు? అంటే ఏంట్రా ఇది? మామూలుగా పిలిస్తే రాదు అని ఇలా బాబుని అడ్డం పెట్టుకుని నన్ను నీతో తీసుకొచ్చావా? ఎన్నిసార్లురా, ఎన్నిసార్లు ఒక ఆడదాన్ని ఇలా మోసం చేస్తావు? నువ్వు అసలు మనిషి జన్మేనా ఎత్తావు? చామంతి, పిచ్చి చామంతి, పిల్లాడు లేడు అంటే ఇక్కడ లేడని అర్థం చేసుకోవాలి. కానీ అసలు పిల్లాడు నా దగ్గరే లేడనుకుంటే ఎలా? మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు?
నీ పెళ్ళాన్ని నీకు ఇద్దామనే తీసుకొచ్చాను చామంతి. మరి కాలుసిన దేనికి? బాబునివ్వు. ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ నువ్వు మళ్ళీ నాతో కాపురం చేయడానికి ఒప్పుకోవాలిగా. అలా నువ్వు ఒప్పుకున్న రోజే నీ పిల్లాడు నీ కళ్ళ ముందుకొస్తాడు. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. శరణ్య, తొందరగా పాలు తీసుకురామ్మా. నేను ఆయన గారిని చిన్నప్పుడు ఇలాగే చూసుకునేదాన్నని ఓసారి గుర్తు చేసుకోమనమ్మా. అదిలా మర్చిపోతానక్క. గుర్తుంటే నా మాట కొట్టిపారేస్తాడా? అడగవే శరణ్య. నేను నీతో వాదించడం అంటే కన్న తల్లితో బిడ్డ చిరిపిగా వాదించడం లాంటిదక్క. అబ్బో, మాటలు మాత్రం సెంటు పూసుకున్నంత ఘాటైన వాసన కొడుతున్నాయి. కానీ చేష్టలే రోత పుట్టిస్తున్నాయని చెప్పవే శరణ్య. అన్నయ్యకి వినిపించేటట్టు అనేసి ప్రతిదానికి చివర చెప్పవే శరణ్య అని ఆ ఫినిషింగ్ టచ్ ఎందుకక్క? చూసారా నానా మనల్ని చూసి ఎలా నవ్వుతున్నాడో? మనల్ని చూస్తుంటే నవ్వులడగా ఉంది కాబోలు. అవును, ఆయన గారు ఏం చేసినా చూస్తూ ఊరుకోవడం తప్ప మనం ఏం చేయలేకపోతున్నాం కదమ్మా. అవును, మనం చూస్తే వాడికి నవ్వులాటగానే ఉంటుంది. శరణ్య, మీ అన్నగారు బయటకు ఎప్పుడు వెళ్తారో అడగవే. బయట ఏదైనా పనుందా అక్క? కాదు, ఆయన గారు బయటకెళ్తే నాకింట్లో పెద్ద పనుంది. నేను లేని సమయంలో చేసే అంతరాస్యమైన పని ఏంటక్క? వీణ్ణి చంపేసి ఏ చెత్త కుండీలో పారేద్దామని. అక్క, ఏమిట్రా అరుస్తున్నావు? నీ అక్కకే కాదు నాకు కూడా పని చేయాలనే ఉంది. బూసి నవ్వులు నవ్వుతున్న ఈ పిల్లాన్ని చూస్తుంటే ఎవరికైనా ముద్దాడాలనిపిస్తుందక్క. మీరేంటి ఇంత రాక్షసత్వంగా ఆలోచిస్తున్నారు? నా తమ్ముడిని నాకు కాకుండా దూరం చేయాలని చూస్తే నేను చేసేది అదేరా? అదా పైవాడు కావచ్చు, లేదా ఈ పసివాడు కావచ్చు, అసలు నీతో ఏంటి నాకు వాదన? వీణ్ణి తీసుకెళ్లి బయట పారేసొస్తాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అడ్డుపడద్దురా. వీడొక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇవ్వు, చెప్పేది విను. నేను చెప్పేది విను. అక్క, చెప్పేది విను. నీ చెప్పేది విను. అక్క, అక్క, పిల్లాడి ఒంటి మీద చెయ్యేస్తే
వేస్తే ఏమవుతుందిరా? ఏం చేస్తారా చెప్పు. అక్క ప్లీజ్ నా సహనాన్ని పరీక్షించొద్దు. ఏం చేస్తారా దాన్ని? మీరు కూడా ఏంటి నాన్న, అక్కతో కలిసి మీలో మానవత్వం ఇలా చచ్చిపోయిందండి. కాస్త మనుషులా ప్రవర్తించండి. ఏంట్రా వాగుతున్నావు? ఏంట్రా